Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ ఒంటరి పోరు జనసేనకు లభిస్తుందా? ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీరబోనివ్వనంటూ పదే పదే చెబుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందివచ్చిన పార్టీలతో పొత్తుకు రెడీ అనే సంకేతాలు ఇచ్చారు. వాస్తవానికి ఇప్పుడు ఆయన బీజేపీతో పొత్తుల్లోనే ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి టీడీపీని కూడా కలుపుకొని పవన్ ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పొత్తు పెట్టుకుని ఉంటే 2019లో వైసీపీ గెలిచినా ఇంత భారీ మెజారిటీ వచ్చేది కాదని పవన్ వ్యాఖ్యానించారు. అంటే పొత్తులకు జనసేన సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడున్న అంచనాలు, భవిష్యత్తులో జరగబోయే రాజకీయాలను పరిశీలిస్తే టీడీపీతో పొత్తు ఖాయమనే తెలుస్తోంది. అయితే ఇలా పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళితే 2014 ఎన్నికల సీన్ తిరిగి వస్తుందా అనేది ప్రధాన ప్రశ్న. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో పొత్తులను ప్రజలు నమ్ముతారా అనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. నమ్మే పరిస్థితి లేదని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే 2014లో పొత్తు పెట్టుకుని రాష్ట్రానికి ప్రత్యేకంగా తీసుకువచ్చిన లబ్ధి అంటూ ఏమీ లేదు. పైగా ప్రత్యేక హోదాను నాశనం చేశారనే వాదన బలంగా ఉంది. ఇక రాజధాని నిర్మాణం పూర్తి చేయకుండా తాత్కాలిక కట్టడిలతోనే కాలం గడిపారనే విమర్శలు కూడా ఉన్నాయి. పైగా బీజేపీని అసలు నమ్మే పరిస్థితి ఏపీలో కనిపించడం లేదు. ఈ క్రమంలో పొత్తులు పెట్టుకున్న ఫలితం దక్కే అవకాశం లేదనే సూచనలు వస్తున్నాయి. అలా కాకుండా పవన్ ఒంటరిగా పోటీ చేయడం ద్వారా గత ఎన్నికల్లో వచ్చిన 6.5% ఓటు బ్యాంకులను పెంచుకోవడంతో పాటు కనీసం 20 స్థానాల్లో విజయం దక్కించుకోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే పవన్ను నమ్ముతున్న వారు ఉన్నారు, కానీ పొత్తును నమ్ముతున్న వారు కనిపించడం లేదు. పైగా పొత్తులు పెట్టుకుంటే వైసీపీకి మరిన్ని ఆయుధాలు ఇచ్చినట్లే అవుతుందని అంటున్నారు. మరి ఈ దిశగా ఆలోచిస్తారో లేదో చూడాలి.